నేను ఐ థింక్ ఫర్ ద ఫస్ట్ టైం నేను ఈ సినిమాలో యాక్ట్ చేశాను, బట్ ఫర్ ద ఫస్ట్ టైం నేను ఇక్కడికి ఒక యాక్టర్గా రాలేదు. ఈజ్ మై 25 ఇయర్స్ ఓల్డ్ ఫ్రెండ్ సిన్స్ 25 ఇయర్స్. సో ఐ లవ్ హిమ్ సో మచ్ ఫర్ ద హార్డ్ వర్క్, తను చేసిన హార్డ్ వర్క్కి తను ఈ స్థాయికి వచ్చాడు. ఇక్కడ నాకు ఇంకొక చిరకాల మిత్రుడు ఉన్నాడు, నన్ అదర్ దెన్ జే మీడియా ఫ్యాక్టరీ నరేందర్. ఈజ్ ఆల్సో మై వెరీ ఓల్డ్ ఫ్రెండ్ ఫ్రమ్ 20 ఇయర్స్ ఫ్రెండ్ నాకు. అండ్ ఐ హవ్ సీన్ హిమ్ గ్రో ఫ్రమ్ ద బిగినింగ్. ఫస్ట్ చిన్న ఎల్ఈడి కొన్న దగ్గర నుంచి తెలుసు ఇంత పెద్దదైంది, ఇంకా దీనికన్నా పెద్దదైంది యాక్చువల్గా చాలా చాలా. సో నిజంగా డార్లింగ్, కమింగ్ టు రామ్నగర్ బన్నీ, వీడు నాకు అప్పటి నుంచి అంటే పెళ్ళికి ముందు నుంచి తెలుసు. ఆ తర్వాత ఆ బంగారు తల్లిని పెళ్లి చేసుకున్నాడు, చంద్రహాస్ పుట్టాడు. సో వాడు ఆబ్వియస్లీ చిన్నప్పటి నుంచి వాడిని చూస్తూ ఉన్నాను చంద్రహాస్ని. చిన్నపిల్లలు అందరూ అల్లరి చేస్తారు, చాలా నాటీగా ఉంటారు, దట్ ఈస్ కామన్. బట్ వీడు అల్లరి ఒక 10 టైమ్స్ ఎక్కువ మామూలు పిల్లల కన్నా, ఓ 10 టైమ్స్. ఎందుకంటే ప్రభాకర్ వచ్చి మా అందరికి, నాకు రాజీవ్కి రాఘవ మీ అందరు హర్ష అందరం కూర్చుంటే చెప్తూ ఉండేవాడు ఎవ్రీడే, రే నా వల్ల కావట్లేదురా ఈయన పెంచడం, ఈడు నా వల్ల కావట్లేదురా, ఏదైనా మిలిటరీ స్కూల్లో జాయిన్ చేసేస్తానరా, దూరంగా ఎక్కడికైనా పంపించేస్తానరా, చాలా స్ట్రిక్ట్గా ఉండాలిరా వీడితోటి ఇలా. ఎందుకంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, వీడు షూటింగ్ నుంచి ప్రభాకర్ ఇంటికి వస్తే, డాడీ ఏం తెచ్చావు, నాకేం తెచ్చావు, ఏం తెచ్చానంటే, వీడు ఒక ఏం లేదురా డీవీడీ తెచ్చాను, రాత్రి సినిమా చూద్దామే మనందరం కలిసి అని. ఓకే నాడు తీసుకున్నాడు డీవీడీ. వీడు లోపలికి వెళ్ళిన తర్వాత, డాడీ కళ్ళు మూసుకో కళ్ళు మూసుకో, కళ్ళు మూసుకున్నా, ఓపెన్ చేయి, ఓపెన్ చేశాడు, 2 డీవీడీలు అని ఇరక్కొడేశాడు సెంటర్కి. 2 సినిమాలు చూద్దాం డాడీ రాత్రి, గుర్తుందిరా అది, ఐ రిమెంబర్. ఇంకోటి సెల్ ఫోన్ పట్టుకుంటాడు వీడు చంద్రహాస్, సెల్ ఫోన్ బాల్కనీ నుంచి సెల్ ఫోన్ డాడీ క్యాచ్ అని వదిలేస్తాడు. సో దిస్ టైప్ ఆఫ్ అల్లరి వీడు అన్నీ. సో ఐ రిమెంబర్ ఆల్ దోస్ థింగ్స్. అండ్ టుడే అలాంటి వాడు, నౌ వీఆర్ సీయింగ్ హిమ్ ఆన్ సిల్వర్ స్క్రీన్ యాజ్ రామ్ నగర్ బన్నే. దట్స్ లవ్లీ, ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ. ఐఎమ్ మోర్ ప్రౌడ్ ఆఫ్ యువర్ ఫాదర్ అండ్ మదర్. యూ హ్యావ్ టు బీ ఎవ్రీ టైమ్ సపోర్టివ్ టు దెమ్. మేము ఇక్కడ సినిమా హీరోలు అయిపోదామని వచ్చాం మేము కూడా, కానీ మాకు అప్పుడు సపోర్ట్ లేదురా, వీ డిడ్ంట్ హ్యావ్ దట్ సపోర్ట్. ఓకే మేబీ ఫైనాన్షియల్గా అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, వీఆర్ ఆల్ స్ట్రగ్లింగ్ ఇన్ దోస్ డేస్. సో బట్ నీకేంటంటే, హీఈస్ లైక్ యునో పోల్ వాల్ట్ చేసేవాడికి పోల్ అనమాట, మీ ఫాదర్ మీ యువర్ డాడ్ ఈజ్ అ పోల్. సో ఆ పోల్ నీకు ఓన్లీ సపోర్ట్ కోసమే, ఆ తర్వాత ఎంత హైట్స్కి వెళ్తావు అనేది ఇట్స్ ఇన్ యువర్ హ్యాండ్స్. ఓకే ఈజ్ జస్ట్ అ పోల్, డోంట్ ఫర్గెట్ ద పోల్ నెవర్. ఓకే అండ్ ఈ సినిమాలో నువ్వు చేసిన ఫైట్స్ కానీ డాన్సెస్ కానీ యువర్ ఈజ్ కానీ, ఇందాక రాము గారు చెప్పినట్టు యూ హ్యావ్ ద సబ్స్టెన్స్ ఇన్ యూ, యూ హ్యావ్ టు షేపప్ 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 ఎవ్రీ ఫైన్ ట్యూనింగ్, ఎవ్రీ ఫిల్మ్ ఎవ్రీ షార్ట్ ఫైన్ ట్యూనింగ్, దట్స్ వాట్ వి ఆల్ డిడ్. దట్ ఈస్ మా వర్క్, ఇప్పటికే అందరికీ తెలిసి చూసే ఉంటారు వాట్ వీ డిడ్. లైక్ దట్ యూ కీప్ ఫైన్ ట్యూనింగ్ యువర్ సెల్ఫ్ అండ్ యూ విల్ షైన్ లైక్ ఎనీథింగ్. ఐఎమ్ ష్యూర్ యూ విల్ బికమ్ అ గ్రేట్ స్టార్. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ ఆల్ ద హీరోయిన్స్ లుకింగ్ వెరీ గుడ్ ఇన్ ద ఫిల్మ్. అండ్ డైరెక్టర్ గారికి, మ్యూజిక్ డైరెక్టర్ గారికి అండ్ ముఖ్యంగా కొరియోగ్రాఫర్స్, శేఖర్ మాస్టర్ చేశారు నీకు కొరియోగ్రఫీ, బాబా భాస్కర్ మాస్టర్ చేసేవాళ్ళు, రజనీకాంత్ గారికి, ధనుష్కి అండ్ ఎవరు విజయ్ గారికి, చిరంజీవి గారికి, రామ్ చరణ్ గారికి, వీళ్ళకి చేసిన ఫైట్ మాస్టర్స్ వాళ్ళు నీకు కొరియోగ్రాఫ్ చేయడానికి ఒప్పుకోవడమే యువర్ ఫస్ట్ స్టెప్ ఆఫ్ సక్సెస్. వాళ్ళు ఒప్పుకోవడమే ఇట్స్ అ ఫస్ట్ స్టెప్ ఆఫ్ సక్సెస్. సో కీప్ ఇట్ అప్, కీప్ షేపింగ్ అప్, కీప్ ఇంప్రూవింగ్. ఐ విష్ రామ్నగర్ బన్నీ క్రూ అండ్ కాస్ట్ ఆల్ ఆఫ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. అక్టోబర్ 4th, డోంట్ మిస్ ఇన్ ద థియేటర్స్. గుడ్ లక్ ఎవ్రీబడి, గుడ్ లక్ ప్రభాకర్. థ్యాంక్ యూ సమీర్ గారు, మీ బంధం ఇలానే కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.